జై శ్రీమన్నారాయణ. రామా, నా మాట నిలబెట్టడం కోసం ఎంత త్యాగం చేస్తున్నావు రామా. ఎవ్వరూ చేయలేనటువంటి పని చేస్తున్నావు. శపే సత్యేన రాఘవ. రామా, సత్యము మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నా, నిజంగా నాకేమీ తెలియదయ్యా. నేను మోసపోయాను. కైకమ్మ నన్ను వంచింది. నిన్ను అడవిలోకి పంపించేటంత ఘోరం నేను చెయ్యను కదా రామా అని మళ్ళీ అన్ని జ్ఞాపకం చేసుకొని దశరథ మహారాజు ఏడుస్తూ, ఇది వంచన, ఇది వంచన. రామా, కైకమ్మ నన్ను వంచింది అని తెలిసినప్పటికీ అయినా నువ్వు ఆమె కోరికను తీరుస్తున్నావు కదా రామా. తండ్రి మాట అసత్యము కావద్దని నా పెద్ద కొడుకువైనందుకు ఎంత త్యాగం చేస్తున్నావు రామా అని బాగా దుఃఖిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. ఇవన్నీ విన్న తర్వాత రాముడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూస్తూ, నాన్నగారిని చూస్తూ అంటూ ఉన్నాడు, లక్ష్మణ, ఈ ఒక్కరోజు ఇక్కడ ఉంటే అమ్మ నాకు చేసి పెట్టేటటువంటి ఇష్టమైన పదార్థాలు ఈరోజు తింటే రేపటి నుంచి నాకు అవి ఉండవు కదా లక్ష్మణ. అందుకే ఈరోజు నుంచే మళ్ళీ నాన్నగారితో చెప్తూ ఉన్నారు, ఈరోజు నుంచే ఇవన్నీ కూడా నేను వదిలేస్తాను. ఈ భోగ భాగ్యములకన్నింటికి కూడా నేను దూరంగా వెడతా. నాన్న, ఇక ఈ భూమినంతటిని కూడా భరతుడికి ఇవ్వు. మా భూః బాష్ప పరిప్లుతః. నాన్న, నువ్వు కంట నీరు పెట్టకు ఇక. నాన్న, నైవాహం రాజ్యమిచ్చామి న సుఖం న చ మైథిలీం. నాకు రాజ్యంతో పని లేదు, సుఖాలతో పని లేదు, దేనితో పని లేదు. సత్యము మీద పుణ్యము మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నా నాన్న, నిన్ను అసత్యవంతుడిగా చూడలేను కనుకనే నేను వెడుతున్నా రాజ్యాన్ని వదిలేసి. నాన్న, ఇక నువ్వు దుఃఖించకు, నా నిర్ణయంలో మార్పు లేనే లేదు. నన్ను చూడటానికి నన్ను మాటి మాటికి జ్ఞాపకము చేసుకుంటూ ఏడవకు నాన్న. మేం ప్రశాంతముగా అడవిలో ఉంటాం. పితాహి దైవతం తాత దేవతానాం అపిస్మృతం. తండ్రి, నాన్న, నువ్వే నాకు దేవుడివి, దేవతలకు కూడా తండ్రే దైవము కదా, అలాగే నువ్వే నాకు దేవుడివి అని అంటూ రామచంద్రుడు నాన్నగారిని ఓదారుస్తూ తన నిర్ణయంలో మార్పు రాదని మరీ మరీ తెలియచేస్తూ, నాన్నగారిని అసత్యవంతుడిగా చూడలేను కనుక వెడుతున్నాను అని నిర్ణయం చేస్తూ ఉన్నాడు రామచంద్రుడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే, అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామా రామా దశరథ రామా, రామా రామా దశరథ రామా, హే హే రాజా రామా, హే హే రాజా రామా, హే హే సీతారామా, హే హే సీతారామా. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు
ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే, నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.